అమరావతి రైతులు ప్రస్తుతం రామచంద్రాపురం దగ్గర యాత్రని ఆపేశారు. 4 రోజులు అన్నారు, ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇవాళ దాని మీద హైకోర్టులో స్పష్టత రావాల్సి ఉంది. అయితే నిన్న డీజీపీ వేసినటువంటి పిటిషన్ మీదన విచారణ సందర్భంగా, అంటే డీజీపీ ఆ యాత్రను రద్దు చేయాలి, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఉద్రేకాలు సృష్టిస్తున్నారు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు అని వేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా అమరావతి రైతుల తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ, ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అందరూ ఒకేసారి వెళ్ళలేరు, అందరినీ ఐడెంటిటీ కార్డులు అడుగుతున్నారు, ఆపేస్తున్నారు. అంటే అసలు ఇందులో కొత్తగా ఇచ్చిన ఉత్తర్వులు ఏమీ లేవు. నేను ముందు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుమతించేటప్పుడే చెప్పినటువంటిదే 600 మంది రైతులకు ఎలవడని, అంతే ఉండాలి, అది ఉత్తర్వులోనే ఉంది, దాన్నే అమలు చేయమని చెప్తాం, కానీ ఇంకా దాంట్లో అదనంగా ఇస్తే కొట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు రావు రఘునందన్ రావు. అదే సందర్భంలో దాని మీద మరికొంత కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. అయ్యే అందరూ 600 మంది ఒకేసారి పాల్గొనడం సాధ్యం కాదు, రొటేషన్ పద్ధతిలో ఎలా చేయండి అని అడిగారు ఇంకొక న్యాయవాది అమరావతి రైతుల తరఫున. అట్లా కుదరదని తేల్చి చెప్పారు. 30,000 మంది రైతులు ఉంటే ఇంటికి ఒకళ్ళ చొప్పున అనుమతి ఇవ్వమని ఒక పక్కన చెప్తూ, మళ్ళీ ఇక్కడ 600 మందిలో కూడా రొటేషన్ ప్రాతిపదిక 150 మంది ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే నిజంగా రైతులు పాల్గొంటున్నారా? లేదు. ఈ రైతులతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, రైతు కూలీలు, వీళ్ళందరూ ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు పాల్గొంటున్నారు. కానీ అది చూపించడం అమరావతి రైతులే తమ ఆవేదన పాలు పంచుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.